జూలై 12న జరగనున్న ప్రసిద్ధ పూరి జగన్నాథ యాత్రను ప్రధాన ఆలయ పరిసరాల్లోనే కాకుండా ఒడిశాలోని ఇతర ప్రాంతాల్లో కూడా నిర్వహించేందుకు అనుమతించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కరోనా నేపథ్యంలో విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కరోనా కేసుల పెరుగుదలతో జగన్నాథ రథయాత్రను కేవలం పూరి ఆలయ పరిసరాలకు మాత్రమే పరిమితం చేయాలని ఇటీవల ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది.